హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఫ్యాక్ట్స్ క్లబ్. బెంగళూరు సిటీ, ఏ మెట్రోపాలిటన్ సిటీ, 1.4 crore పాపులేషన్, ఐటీ హబ్, ఇండియాస్ లార్జెస్ట్ సిలికాన్ వ్యాలీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ హబ్ అండ్ హోమ్ ఫర్ స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్. కట్ చేస్తే జస్ట్ ఇమాజిన్ లక్షల జీతం తీసుకుంటున్న ఐటీ ఎంప్లాయీస్ హాఫ్ బకెట్ వాటర్ మాత్రమే 2 డేస్కి ఒకసారి స్నానం చేయడానికి యూజ్ చేస్తున్నారు. వాష్రూమ్స్లో హాఫ్ ఫ్లష్ వాటర్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. ప్లేట్స్ ని వాష్ చేయాల్సి వస్తుందని డిస్పోజబుల్ ప్లేట్స్, డిస్పోజబుల్ స్పూన్స్ ని యూజ్ చేస్తున్నారు. హ్యాండ్ వాష్ కి బదులు వెట్ వైప్స్ ని, ఇంకా బైక్స్, కార్స్ విషయంలో నేను చెప్పనవసరం లేదు. ఫ్యాక్టరీస్ కి వాటర్ లేక బిజినెసెస్ ఆగిపోతున్నాయి. ఒకవేళ నడిచినా ఇప్పుడు బెంగళూరులో వస్తువుల ధరలు 10% పెరిగాయి. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. 600 రూపీస్ కి వచ్చే వాటర్ ట్యాంకర్ ఇప్పుడు 2000 రూపాయలు అయింది. ఇది ఇలాగే కొనసాగితే సిచ్యువేషన్ చాలా బ్యాడ్ నుండి చాలా వర్స్ట్ స్టేజ్ కి వెళ్తాం. వాటర్ ఎవరి సొత్తు కాదు. నేచర్ని మనం డిస్టర్బ్ చేస్తే ప్రకృతి మనల్ని అంతకన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇదే ప్రకృతి సిద్ధాంతం. ఇది మానవాళికి ఒక హెచ్చరిక. ఇప్పుడు అసలు బెంగళూరులో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో కొన్ని రీజన్స్ చూద్దాం. న్యాచురల్ వాటర్ బాడీస్ అయిన లేక్స్ ని, రివర్స్ ని డిస్టర్బ్ చేయడం, అక్రమ కట్టడాలు కట్టడం, వేస్ట్ మెటీరియల్స్ అయిన చెత్త చెదారాన్ని చెరువులో పడేస్తే అవి చెరువులో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని లాగేసుకుంటాయి. అందులో ఉన్న ఫిషెస్, వాటర్ మొక్కలు చచ్చిపోతాయి. వీటి వల్ల చెరువులు ఎండిపోతాయి. దీన్నే యూట్రోఫికేషన్ అంటారు. అర్బనైజేషన్, పట్టణీకరణ, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీలు ఇప్పుడు వాడటం. వర్షాకాలంలో వర్షాలు కూడా సరిగ్గా పడలేదు. కావేరీ నదిలోని వాటర్ తీవ్రంగా పడిపోతున్నాయి. డ్యామ్లో వాటర్ స్టోరేజ్ లేదు. కనీసం తాగడానికి, ఇరిగేషన్కి కూడా వాటర్ లేవు. మరి దీనికి గవర్నమెంట్ ఏం యాక్షన్ ప్లాన్స్ తీసుకుంటుంది? 1, 2240 కోట్లతో వృషభావతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కట్టాలని కర్ణాటక గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇక్కడ స్టోర్ చేసిన వాటర్ ని కెనాల్స్ ద్వారా రివర్స్ కి పంపించి అక్కడ నుండి మెట్రో సిటీస్ కి వాటర్ అందించాలని డిసైడ్ చేశారు. స్టేట్ లో వాటర్ ట్యాంకర్స్ ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే బోర్వెల్స్ ఉన్న ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వాలని డెడ్ లైన్ పెట్టారు. సిటీకి 15 కిలోమీటర్స్ రేడియస్ లో వాటర్ బాగా దొరికే ఏరియాస్ లో నుండి వాటర్ ని తీసుకుని మెట్రోపాలిటన్ సిటీస్ లోకి వాటర్ సప్లై చేయాలని డిసైడ్ చేశారు. యూసేజ్ లో లేని మిల్క్ ట్యాంకర్స్ ని కూడా ఇప్పుడు వాడాలని డిసైడ్ చేశారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ వాళ్ళు ఎలా పడితే అలా ధరలు పెంచి అమ్మకుండా గవర్నమెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టింది. ఒక స్టాండర్డ్ ప్రైస్ ని ఫిక్స్ చేసింది. యుద్ధ ప్రాతిపదికన 556 కోట్లని వెంటనే రిలీజ్ చేశారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి అదనంగా 10 కోట్లు ఇచ్చారు. ప్రతి చోట హెల్ప్ లైన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తూ ఇక్కడి వరకు వచ్చారంటే యు ఆర్ ది జెన్యున్ సబ్స్క్రైబర్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.